హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోని ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, మా ఆడపడుచు వాళ్ళ బాబుది అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన వీడియో పెట్టాను. తర్వాత పసుపుమూర్తం అయితే అయ్యింది కదండి, అది కూడా పెట్టాను కదా. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా మ్యారేజ్ వైబ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుక్కి కొంచెం ఫోటోషూట్స్ అవి అవుతున్నాయి. ఆ ఫోటోషూట్స్ అప్పుడు కొంచెం మనకి కలర్స్ అయితే కొంచెం ఇదిగా ఉంటాయి కదా, మంచివి కాదు కదా, అందుకని పసుపు అయితే వేస్తున్నారు అటు ఇటును. దానికి ఫోటో ఎఫెక్ట్ అన్నమాట. ఆ విధంగా అవుతుంది. డెకరేషన్ వచ్చేసి ఇలాగ అయ్యింది. అక్కడ చిన్నపిల్లలు అయితే కూర్చున్నారు స్టార్టింగ్లోనే సరదాగా. అలాగ డెకరేషన్ అయితే ఇది హల్దీ అనేది హిందీలో అయితే రాయించారు. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఫొటోస్ అవుతున్నాయి, చూసారు కదా. అలాగ రకరకాల స్టిల్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఆ తర్వాత మెయిన్ థీమ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనకి పెళ్లి కొడుకుని పసుపది రాసి మనకి మంగళ స్నానం అని అంటారు కదండి, ఆ మంగళ స్నానం అది చేయిస్తాము. ఆ నెక్స్ట్ వచ్చేసి కాకపోతే మనకి వాటర్ అది తడిచిపోతుంది కదా, అందువల్ల ఆ తర్వాత ముందు కొంచెం ఫోటో స్టిల్స్ అవుతాయి. ఆ తర్వాత మేము ఆ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసాము, ఎందుకంటే బట్టలు అవి తడిచిపోతాయి కదా, అందువల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది అది, అందుకని. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, పసుపది పైకి జల్లుతున్నారనమాట. మనకి ఆ ఎఫెక్ట్ ఫోటోకి యెల్లో కలర్ థీమ్ కదా మనకి హల్దీ అంటే, అందువల్ల ఫొటోస్ అవి బాగా వస్తాయి. ఆ విధంగా చేస్తున్నారు. అలాగా ఈ మొత్తం సాంగ్స్ అయితే ఎక్కువే పెట్టాము, డీజేలు ఈ సాంగ్స్తో ఫుల్ డ్యాన్స్లు అయితే రచ్చ అయితే జరిగింది హల్దీ ఫంక్షన్లోనే. కాకపోతే మనకి ఆ సాంగ్స్ అవి కొంచెం కాపీరైట్ క్లెయిమ్ వస్తాయి కదా, అందువల్ల నేను ఆ సాంగ్స్ అవి ఎడిట్ చేశాను, అవి అయితే తీసేసాను. ఆడపిల్లలు అయితే చాలా బాగా ఆట పట్టించారు పెళ్లి కొడుకుని. ఆ విధంగా చాలా బాగుంటుందండి ఫంక్షన్ అంతా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి, చాలా బాగా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి జెంట్స్ అందరూ యెల్లో థీమ్ కదండి మనకి హల్దీ అంటే, అందుకని యెల్లో థీమ్లోనే డ్రెస్సెస్ మ్యాక్సిమం అందరూ వేసుకున్నారు. గ్రూప్ ఫొటోస్ ముందు జెంట్స్ వచ్చేసారు, తర్వాత లేడీస్ మొత్తం అందరూ అలా తీసుకున్నాము. ఆ తర్వాత మొత్తం థీమ్ అంతా మనకి ప్రోగ్రామ్ జరిగింది. పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ చేశారు, మంగళ స్నానం అది చేయించారు. ఆ తర్వాత వచ్చేసి డ్యాన్సులు అయితే మరి మామూలుగా సందడి చేయలేదు అమ్మాయిలు, బాగా వీళ్ళందరూ ఆడపిల్లలండి బాగా రచ్చ చేశారు, చాలా బాగుంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
సీరియస్ అంటే సీరియస్ ఫేస్ కాదు, నవ్వు. అలాగా ఫైనల్గా ఇంకా హారతి ఇచ్చేయడం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ ఆడపిల్లలందరూ ఏం చేశారంటే, హారతి పల్లెల్లో అడిగితే డబ్బులు వేయాలండి, ఆ డబ్బులు వేయలేదని చెప్పేసి వేస్తారు, కాకపోతే ఆ డబ్బులు వేయకుండా కొంచెం ఆట పట్టించారు ఆడపిల్లల్ని. ఆట పట్టించినప్పుడు వసూలు వసూలు పైసా వసూలు సాంగ్ ఉంటుంది కదండి, ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ వేశారు. వేసి మాకు వసూలు చేసుకుంటాము అని చెప్పేసి అన్నట్టుగా డ్యాన్స్ వేశారు. వెళ్ళనివ్వలేదు పెళ్లి కొడుకుని హారతి ఇచ్చాక. ఆ విధంగా ఆడపిల్లలు అయితే చాలా సందడిగా అయితే చేశారండి. చాలా బాగుంది, బాగా జరిగింది హల్దీ ఫంక్షన్. అయితే చూసారు కదా, మంచి హుషారుగా జ్యూస్తో అయితే పెళ్లి కొడుకుకి మంచి ఎంజాయ్మెంట్ అయితే ఇచ్చారు హల్దీ ఫంక్షన్ రోజు. ఇంకా మాకు నెక్స్ట్ వచ్చేసి రాట వేయడం ఉంటుందండి. ఆ మరుసటి రోజు రాట వేసి పెళ్లి కొడుకుని చేస్తాము హల్దీ తర్వాత. ఆ తర్వాత ఇంకా మరుసటి రోజు పెళ్లి కత్తిరి అయితే ఉంటుందండి ఉదయాన్నే. అది అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఊరేగించి తీసుకెళ్తాము. నైట్కి మ్యారేజ్ ఉంటుంది. అలాగా ఫంక్షన్ మ్యారేజ్ అయితే సందడి స్టార్ట్ అయిపోయింది హల్దీ ఫంక్షన్తోనే. నెక్స్ట్ వీడియోస్ కంటిన్యూగా వస్తూ ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూసారు కదా, ఆడపిల్లలు అయితే తెగ ఆట పట్టించారు, వెళ్ళనివ్వలేదు. ఎలా అయితే జంప్ అయిపోయాడు పెళ్లి కొడుకు అయితే, ఎలా అయితే పరిగెట్టి వెళ్తుంటే మళ్ళీ తీసుకొచ్చారు. ఎలాగైనా తగ్గేదిలే అని ఆడపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెళ్లి కొడుకు చూసారా మంచి రచ్చ చేసి ఎలాగైతే గట్టిగా పట్టుకున్నారు, అయినా కూడా చాలా ఫాస్ట్గా అయితే లాస్ట్లో పరిగెట్టేశాడు. ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎలా పరిగెట్టాడో చూడండి లాస్ట్లోనే. మళ్ళీ ఇంకా ఇలా ఆట పట్టించారని చెప్పేసి వాళ్ళని ఆట పట్టించడం కోసం పెళ్లి కొడుకు అయితే వాళ్ళకి 10 రూపీస్ అయితే ఇచ్చాడు. అయితే ఆ 10 రూపీస్తోని పండగ చేసుకోండి, చిల్ అవ్వండి అని చెప్పేసి ఇస్తే దాన్ని కెమెరాకి చూపిస్తూ మాకు 10 రూపీస్ ఇచ్చారు. మేము హట్ అయ్యాము, మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి అలాగా సరదాగా అయితే ఆడపిల్లని ఆట పట్టించడం అటు ఇటు చాలా బాగా జరిగిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం కంటిన్యూగా వాచ్ చేయండి. మీకు మంచి మంచి మ్యారేజ్ వైబ్స్ అయితే, మంచి వీడియోస్ అయితే నేను కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.